ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొదలే చెప్పారు నాకు, గ్రామములో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే విధంగా, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడకుండా బతికే విధంగా చేయాలన్నారు. వారు చెప్పిన మేరకు అధికారులందరూ కూడా ఇంటింటికి వచ్చి మేము సర్వే చేసుకున్నాం. ఆ సర్వే వివరాలు మీరు ఏవైతే మాకు చెప్పారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి అందించడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఎవరెవరికి ఇల్లు కావాలో కూడా మీరు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇల్లు లేనటువంటి వాళ్ళు కానీ చాలా చోట్ల కూలిపోతున్నటువంటి పాత గోడలతో ఉన్నటువంటి ఇళ్ల వివరాలను కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. అయితే గ్రామస్తులు కొన్ని రోడ్లు కూడా అడిగారు సార్. ముఖ్యంగా మన చింతమడక నుంచి రాఘవాపూర్ వరకు సింగచెరువు కట్ట మీద నుంచి ఉండేటువంటి రోడ్డు బాగు చేయాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా మీకు దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా చింతమడక నుంచి రాజక్కపేట వరకు, ఎల్లాపూర్ మీద నుంచి రాజక్కపేట వరకు పోయేటువంటి రోడ్డు కూడా ఒక కొత్త బీటీ రోడ్డు వేయాలని చెప్పి కోరడం జరిగింది. మన అంకంపేట గ్రామస్తులు మరి హసన్ మీరాపూర్ వరకు, అంకంపేట నుండి హసన్ మీరాపూర్కు వేయాలని అంకంపేట గ్రామస్తులు కూడా కోరడం జరిగింది. అదే మరొక హామ్లెట్ అయినటువంటి దమ్మ చెరువు వాసులు నిన్న రాత్రి 10 గంటలకు పోతే కూడా వాళ్ళందరూ కూడా ఎంతో ఓపిక్గా ఎదురు చూస్తూ, మాకు రెండే పనులున్నాయి, దమ్మ చెరువు నుంచి నరంగలగడ్డకు ఒక రోడ్డు కావాలి, కొన్ని ఇండ్లు కావాలి, మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని దమ్మ చెరువుకు సంబంధించిన గ్రామ ప్రజలు, చింతమడక ఆమ్లెట్ గా ఉన్నటువంటి దమ్మ చెరువు వాళ్ళు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా చింతమడక గ్రామంలో యూత్ చాలా మంది ఉన్నారు. మాకు మంచి ఒక లైబ్రరీ, ఒక డిజిటల్ క్లాస్ రూము, ఒక ఓపెన్ జిమ్ లాంటిది గ్రామ యువత కోసం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు. అదేవిధంగా గ్రామంలో ఒక విలేజ్ ఫంక్షన్ హాల్ కానీ, కొన్ని మురికి కాలువలు, కొన్ని సీసీ రోడ్లు, అదేవిధంగా ఒక రైతు బజారు, శ్మశాన వాటికలు, డంప్ యార్డు, తదితర అభివృద్ది కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఈ గ్రామానికి ఒక 10 కోట్ల రూపాయల నిధులు కావాలని చెప్పి గ్రామ ప్రజలందరి తరఫున నేను మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. చింతమడక గ్రామాన్ని ఆనుకొని ఒక 98 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. వాస్తవానికి భూమి మాత్రమే ఉంది కానీ చెట్లు లేవు అందులో. గత 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుతో కొన్ని మొక్కలైతే మేము పెట్టగలిగాం. గ్రామస్తులందరి కోరిక ఏంటంటే దాన్ని కూడా ఆ అడవిని అభివృద్ధి చేసి ఒక పార్కు లాగా అభివృద్ధి చేయాలనేటువంటిది గ్రామస్తులందరూ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి నన్ను కోరడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రామాలయం పునర్నిర్మాణం, కోదండ రామాలయ పునర్నిర్మాణం మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జరుగుతూ ఉంది. అయితే శివాలయం కూడా చేస్తే బాగుంటుంది అని గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురమ్మని కోరడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు, దసరా పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఊరు ఊరంతా పోయేది పెద్ద చెరువు కట్ట మీదకే. మరి ఆ పెద్ద చెరువు కట్టను కూడా, ఆ పెద్ద చెరువును కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామ ప్రజలు మీ దృష్టికి తీసుకురామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ను మన చింతమడక గ్రామానికి వారు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఆ బీసీ రెసిడెన్షియల్ స్కూలు ప్రస్తుతం భవనం లేక సిద్దిపేట పట్టణంలో నడుస్తూ ఉంటే, మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే ఆ బీసీ రెసిడెన్షియల్ యొక్క పక్కా భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇవాళ ఈ కార్యక్రమం అయిన తర్వాత దానికి శంకుస్థాపన కూడా ఈరోజు మనం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో కొన్ని పనులైతే మనం చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గత 5 సంవత్సరాల్లో ఒక పిహెచ్సి, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను చింతమడకలో చేసుకున్నాం. ఒక పశువుల దవాఖాన మనం చేసుకున్నాం. లక్ష్మణదేవ్ పల్లి నుంచి చింతమడక నుండి దుబ్బాక వరకు బ్రహ్మాండంగా డబుల్ రోడ్ చేసుకున్నాం. అదేవిధంగా పద్మశాలి గడ్డకు మనం రోడ్ చేసుకున్నాం. గ్రామంలో హై స్కూల్ నిర్మాణం చేసుకున్నాం. కావేరీ సీట్స్ భాస్కర్రావు గారి సహకారంతో 1 కోటి రూపాయలతో ప్రైమరీ స్కూల్ను కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఇట్లా కొన్ని పనులు మనం చేసుకున్నాం. ఇంకా కొన్ని ఈ గ్రామానికి కావాలనేటువంటి విషయాలు, గ్రామ ప్రజలు చెప్పినటువంటి విషయాలు నేను కొన్ని ఈరోజు చెప్పడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా వ్రాతపూర్వకంగా వారి దృష్టికి తీసుకొచ్చాను. అయితే ఒక్క చిన్న మనవి ముఖ్యమంత్రి గారితోని, ఎందుకంటే మా సిత్రాంపల్లి మరియు మాచాపూర్ గ్రామ ప్రజలు
కొంత బాధపడ్డారు. వెంకట సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము కూడా చింతమడక గ్రామ పంచాయతీలు భాగంగానే ఉంటిమి. చింతమడక ఆమ్లెట్కనే చిత్రాంపల్లి ఉండే, చింతమడక ఆమ్లెట్కనే మాచాపూర్ ఉండే, అందరూ ఏరుబట్టి సంతోషపడితే మేము ఏరుబడి బాధపడ్డట్టు అవుతుంది. జర మా మాచాపూర్ చిత్రాంపల్లి గ్రామ ప్రజలకు కూడా సహకారం కావాలని చెప్పి వారు కోరినారు. నేను ముఖ్యమంత్రి గారి దయ, వారి యొక్క ఆశీర్వాదం కూడా మన చిత్రాంపల్లి మాచాపూర్ గ్రామ ప్రజలకు కూడా అందించాలి. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఈ చింతమడక గ్రామంలో భాగంగానే ఆ రెండు ఉండే. ఈ మధ్య కాలంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డప్పుడు కొత్త జీపీలుగా ఏర్పడ్డారు కనుక ఆ గ్రామ ప్రజలకు కూడా మీ యొక్క దీవెన ఉండాలని చెప్పి మాచాపూర్ చిత్రాంపల్లి గ్రామ ప్రజల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీరు చింతమడక ప్రోగ్రాం పెట్టినా మరి ఎమ్మెల్యేగా నాకు కొంత లిబర్టీ తీసుకొని కొంచెం మా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒకటి రెండు కోరికలు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. మన్నించి ఆ కోరికల్ని కూడా వారు దయచేసి మాకు హామీ ఇవ్వాలని. ఎందుకంటే గతంలో మీరు దుబ్బాక్ వచ్చినప్పుడు కానీ ఇటు హుస్నాబాద్ కానీ ఇటు గజ్వేల్ కానీ వాళ్లకు హామీలు వచ్చినాయి. చింతమడకలో 85 గ్రామ పంచాయతీలు, మరి 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో ఒకటి నారాయణరావుపేట, 2 చిన్నకోడూరు, 3 నంగునూరు. ఇవి 3 మండల కేంద్రాలుగా ఉన్నాయి కనుక ఆ 3 గ్రామాల అభివృద్ధికి ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. ఆ 3 గ్రామాలు అదేవిధంగా మరి చింతమడక 4 గ్రామాలు పోతే మరొక 81 గ్రామాలు మన సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ 81 గ్రామాలకు కూడా ఒక్కొక్క ఊరికి 25 లక్షల రూపాయలు చొప్పున వివిధ అభివృద్ధి పనులకు ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కూడా నిధులు మంజూరు చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. సిద్దిపేట పట్టణం బాగా అభివృద్ధి మీ యొక్క ఆశీస్సులతో జరిగింది. మీ ఆశీస్సులతో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిద్దిపేటలో మంజూరై ఇప్పుడు 2వ సంవత్సరం విద్యార్థులు కూడా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరబోతా ఉన్నారు. ఇలా విద్యతో పాటు ఈ ప్రాంత ప్రజలకు మంచి మెరుగైనటువంటి వైద్యం కూడా దొరుకుతుంది. అది మీ యొక్క దయతో ఇవాళ మెడికల్ కాలేజీ రావడం వల్ల ప్రజలు ఉస్మానియాకో గాంధీకో పోవాల్సిన అవసరం లేకుండా సిద్దిపేటలోనే మంచి వైద్యం పొందుతా ఉన్నారు. మరి పట్టణం బాగా అభివృద్ధి చెందుతా ఉంది కానీ కొన్ని మౌలిక వసతుల కోసం సిద్దిపేట పట్టణంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా కొన్ని పెద్ద ఎత్తున సిద్దిపేట పట్టణానికి కూడా కొన్ని నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీరిచ్చేటువంటి ఆదేశాలు ఈ చింతమడక గ్రామానికి కానీ సిద్దిపేట నియోజకవర్గంలో ఈ ప్రజలకు ఇచ్చేటువంటి ఆదేశాలు తప్పకుండా వాటిని అమలు చేస్తామని, ముఖ్యంగా ఇలాంటి గడ్డ మీద కేసీఆర్ గారు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఇలాంటి గడ్డ మీద నాకు శాసనసభ్యుడిగా వారి యొక్క ఆశీస్సులు మీ అందరి దీవెనలతో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కొంత ఆలస్యమైంది కనుక ఈ కార్యక్రమాల్లో ఇతరులకు మాట్లాడే అవకాశం లేకపోతే పెద్దలందరూ కూడా మన్నించాలని. ఎందుకంటే ఇది చింతమడక గ్రామ ప్రజలతో ఉండేటువంటి ఆత్మీయ సమ్మేళనం కనుక అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముద్దు బిడ్డ, ఈ మట్టి బిడ్డ, ఈ చింతమడక గ్రామం నుంచి ఈ దేశంలోనే మన పేరును, మన గ్రామమే కాదు ఈ రాష్ట్రం మొత్తం దేశానికే మోడల్. ఇవాళ ఏ రాష్ట్రమైనా ఏమంటున్నారు, మాది కూడా తెలంగాణ లెక్క మిషన్ భగీరథ కావాలంటుండ్రు, మాకు కూడా తెలంగాణ లెక్క మిషన్ కాకతీయ కావాలంటుండ్రు, మాకు కూడా తెలంగాణలో ఉన్నట్టు కళ్యాణ లక్ష్మి కావాలంటుండ్రు, మాకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు కావాలనే విధంగా యావత్ దేశం గర్వించే విధంగా మరి మన మట్టి బిడ్డ అంత స్థాయికి ఎదిగినటువంటి బిడ్డ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.